బ్లీచింగ్ ఏ విధంగా చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం. బ్లీచింగ్ చేయుటకు ఏమేమి క్రీమ్స్ కావాలో చూద్దాం. క్లెన్జింగ్ క్రీమ్, బ్లీచ్ క్రీమ్ మరియు యాక్టివేటర్, వెట్ టిష్యూ పేపర్. బ్లీచింగ్ చేయు విధానం. ఫస్ట్ వచ్చి ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. ఇంకోటి ఏమంటే టిష్యూ, వెట్ టిష్యూ అని దొరుకుతుంది. మామూలుగా స్పంజెస్ ఒకరికి ఒకరు యూజ్ చేస్తుంటారు, అట్లా లేకుండా వెట్ టిష్యూ అని దొరుకుతుంది. వెట్ టిష్యూస్తో మొత్తం బయట నుంచి వచ్చి ఉంటారు, వాళ్ళపైన డస్ట్ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ నీట్గా రిమూవ్ చేసుకోవాలి. క్లెన్జింగ్ క్రీమ్ అని ఉంటుంది, ఫేస్ని క్లెన్స్ చేస్తుంది అది. కాటన్తో మొత్తం ఫేస్ అంతా నీట్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్లీచ్ కలిపి పెట్టున్నాను కదా, యాక్టివేటర్ బ్లీచ్ చేసి దానిని ఫేస్ పై అంతా అపోర్ డైరెక్షన్లో అప్లై చేయాలి టోటల్ ఫేస్. ఈ బ్లీచ్ ఎట్లంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఉంటుంది అన్నమాట. దీంట్లో చాలా రకాలు ఉన్నాయి, క్రీమ్ బ్లీచ్, గోల్డెన్ బ్లీచ్, పర్ల్ బ్లీచ్, సిల్వర్ బ్లీచ్, డైమండ్ బ్లీచ్. ఏ ఫేషియల్ చేస్తున్నామో దాని తగ్గట్టుగా వేయాలి. ఇప్పుడు వేసింది అయినా ఆక్సీ బ్లీచ్ ఐస్కి అప్లై చేయకూడదు, ఐస్ రొటేట్ వదిలేయాలి. దీనివల్ల డస్ట్ ఉంటుంది, కొద్దిగా ఇచ్చింగ్ అనే అనిపిస్తుంది క్లయింట్స్కి, ఎందుకంటే డస్ట్ ఉంటుంది కదా ఫేస్ పైన, ఆ డస్ట్ని అంతా రిమూవ్ చేస్తుంది బ్లీచ్. యాక్టివేటర్ ఉంటుంది దీంట్లో, యాక్టివేటర్ వల్ల డస్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది. ఇది ఖచ్చితంగా క్లయింట్స్కి చెప్పాల్సింది ఏంటంటే ఐస్ క్లోజ్ చేసుకోవాలి. ఐస్ కనుక ఓపెన్ చేస్తే మంటలేసి ఐస్ అనేది రెడ్ అవుతుంది. కొద్దిగా దీంట్లో ఇట్ యాక్టివేటర్ ఉంటుంది, డస్ట్ రిమూవర్ అనమాట అది ప్రోడక్ట్. దానివల్ల ఐస్కి కానీ కొద్దిగా ఎఫెక్ట్ ఉంటుంది. కళ్ళు మూసుకుంటే ఏం లేదు, రిలాక్సింగ్గా ఉంటుంది. బ్లీచింగ్ చేయటం వల్ల కలిగే ఉపయోగం ఏమిటి? డస్ట్ అంతా పోతుంది, ప్లస్ కొంతమందికి ఎక్స్ట్రా హెయిర్ ఉంటుంది ఫేస్ పైన, చిక్స్ పైన, అది బయటకు వెళ్తే కనిపిస్తూ ఉంటుంది లేడీస్కి. ఈ మధ్య కాలంలో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల చాలామందికి వచ్చేసింది. ఈ బ్లీచ్ వల్ల అవి రెడ్డిష్ అవుతాయి, రెడ్డిష్ అయ్యి ఫేస్లో కలిసిపోతాయి అన్నమాట. దానివల్ల దానికి కానీ యూజ్ చేస్తారు. ఇది ఇంట్లో బ్లీచ్ చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఇంకోటి ఏమంటే ఇంటి దగ్గర అంటే దీని గురించి తెలుసాలి, ఫస్ట్ తెలియాలి. ఎందుకంటే యాక్టివేటర్ అనేది చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. అది కొద్దిగా ఇటు అటు అయిపోయినా కానీ ఫేస్ పైన ర్యాషెస్ వచ్చేస్తాయి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే చేసుకోవాలి, లేదంటే ఒక పార్లర్కి వెళ్ళి అడగాలన్నమాట, ఇట్లా మేము ఇంట్లో చేసుకుంటున్నాము మాస్క్. ఒక్కొక్క స్కిన్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ యాక్టివేటర్ ఉంటుంది, అవి ఫస్ట్ తెలుసుకుని చేయాలి. బ్లీచ్ చేయటం పూర్తి అయిన తర్వాత 10 నిమిషములు ఆరబెట్టాలి. ఇప్పుడు బ్లీచ్ను ఎలా, చాలామందికి వచ్చేసింది ఈ బ్లీచ్ వల్ల అవి రెడ్డిష్ అవుతాయి, రెడ్డిష్ అయ్యి ఫేస్లో కలిసిపోతాయి అన్నమాట. దానివల్ల దానికి కానీ యూజ్ చేస్తారు. ఇది ఇంట్లో బ్లీచ్ చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఇంకోటి ఏమంటే ఇంటి దగ్గర అంటే దీని గురించి తెలుసాలి, ఫస్ట్ తెలియాలి. ఎందుకంటే యాక్టివేటర్ అనేది చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. అది కొద్దిగా ఇటు అటు అయిపోయినా కానీ ఫేస్ పైన ర్యాషెస్ వచ్చేస్తాయి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే చేసుకోవాలి, లేదంటే ఒక పార్లర్కి వెళ్ళి అడగాలన్నమాట, ఇట్లా మేము ఇంట్లో చేసుకుంటున్నాము మాస్క్. ఒక్కొక్క స్కిన్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ యాక్టివేటర్ ఉంటుంది, అవి ఫస్ట్ తెలుసుకుని చేయాలి. బ్లీచ్ చేయటం పూర్తి అయిన తర్వాత 10 నిమిషములు ఆరబెట్టాలి.